नेल्लूर जिला संगम मंडलम दुव्वूर ग्रामम वद्दा जातीय रहदारिपै घोर रोड्डु प्रमादम जरिगिंदी। ई प्रमादंलो अक्कडिकक्कडे नलुगुरु कूलीलु चनिपोगा मरो नलुगुरिकी तीव्र गायालयाई। दुव्वूर नुंडि विडवलूरु चापल वेटकु वेळ्ळेंदुकु दुव्वूर वद्दा रोड्डुपै मिनी लारी वाहनं एक्कुतुंडगा अति वेगंगा वच्चिन पाल वाहनं कूलीलपै दूसुकेल्लडंतो अक्कडिकक्कडे नलुगुरु कूलीलु मृति चेंदगा मरो नलुगुरिकी तीव्र गायालयाई। గాయాలైన నలుగురిని బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। పాల వ్యాన్లో ఇరుక్కుపోయిన వ్యాన్ డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు। సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని బుచ్చిరెడ్డిపాళెం సిఐ సురేష్ బాబు పరిశీలిస్తున్నారు। ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల 50 నిమిషాల సమయంలో దువ్వూర్ నుంచి విడలూరుకి చేపలు పడతానికి వెళ్తున్నటువంటి దువ్వూరుకి చెందినటువంటి కూలీలు ఈ యొక్క నేషనల్ హైవే పక్కన మార్జిన్లో ఉండి క్యూ లైన్ లో వాళ్ళ దోస్త్ వెహికల్ లో ఎక్కుతా ఉంటే వెనక నుంచి వస్తున్నటువంటి మిల్క్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఆ క్యూ లైన్ లో పండిక్కుతున్న వాళ్ళని ఉద్దరం జరిగింది। వెనక వైపు నుంచి ఒక స్పీడ్ కి అక్క ఎవరైతే గుద్దారో వాళ్ళంతా కూడా స్పాట్ లో ముగ్గురు చనిపోయారు। బాగా ఇంజరీస్ అయితే ఇంజరీస్ అయినటువంటి ఒక ఐదుర్ని గుచ్చికి షిఫ్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ కి। అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఇంకో అతను కూడా చనిపోయినారు। ఇప్పటికి నలుగురు చనిపోయినారు। ఒక అతనికి కాలు బాగా ముద్దునుద్ది అయితే అతన్ని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది। ఈ యొక్క ఎందుకు అంత అతను స్పీడ్గా వచ్చినాడు, నిద్రపోయాడా లేకపోతే ఏమైనా డ్రింక్ చేసి ఉన్నాడా అనేది ఒకసారి వెరిఫై చేస్తాం। ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ డ్రైవర్కి కూడా బాగా దెబ్బలు నిలిపిపోయినాడు। అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు। అతను కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు ఎవరినో ఉంటే విచారించి పనిలో చేస్తారు।